జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఇంకా ఎవరికి అంతు చిక్కట్లేదు, కానీ ఆ వ్యూహం లీడర్లలో నిరుత్సాహాన్ని పెంచేస్తోంది. చివరికి రాజీనామాలు చేసే వరకు వెళ్తుంది, రాజీనామాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది అని తెలుగుదేశం పార్టీ దాదాపుగా మాతో 40-50 మంది టచ్లో ఉన్నారంటూ మొదటి నుంచి చేస్తున్న ప్రచారం. అయితే తాజాగా ఇప్పుడు ఇన్ఛార్జీలుగా ప్రకటించి కూడా మార్పులు చేస్తున్న నేపథ్యంలో బీ ఫామ్లు ఇచ్చే టైంకి మా అభ్యర్థులు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఇన్ఛార్జీలు నిజంగా వీళ్ళు ఇన్ఛార్జీలుగానే ఉంటారా, అభ్యర్థులుగా మారుతారా రేపొద్దున్న? నియోజకవర్గ అభ్యర్థుల లిస్టులో ఇంకా ఫైనల్ లిస్ట్ వచ్చేసరికి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన లిస్టులో కూడా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది అనేది అసలు ఏంటి వ్యూహం? ఈ వ్యూహంతో మొత్తం క్యాడర్ కూడా నిరుత్సాహపడడానికి కారణం రేపొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నారు, ఏంటి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేయండి. సార్, లిస్టులు విడుదలయ్యే కొద్దీ పేర్లు వస్తే ఓకే, హ్యాపీ వాళ్ళు అనుకున్న వాళ్ళు, పేర్లు మారినా లేదంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళని మార్చినా సరే పార్టీలు మారిపోతున్నారు, రాజీనామాలు చేసేస్తున్నారు, ఇది ఎంతవరకు? ఎంత పర్సంటేజ్ అనేది లెక్క. మామూలుగా ఒక 20% వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు ఆ పార్టీకి పెద్ద దెబ్బ. ఇక్కడ వెళ్తున్నటువంటి వాళ్ళు 2-3% కూడా లేరు. ఇప్పుడు 60 మంది, ఇప్పటికే 62 వెళ్ళిన వాళ్ళు మొత్తం కలిపితే 6-7 ఉన్నట్టున్నారు. అప్పుడు ఏ లెక్క వస్తుంది? కనీసం 10% కూడా రావట్లేదు. 10% దగ్గర అంతే కదా, మిగతా వాళ్ళు ఎవరు కూడా కదలట్లేదు. ఫస్ట్ బేసిక్ లెక్క ఏంటంటే ఇట్లాంటి చోట్లన్న తిరుగుబాటు ఖచ్చితంగా ఉండదు అసంతృప్తి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో సీట్లు ఆశిస్తున్న ఇద్దరు ముగ్గురు కొట్టుకోవట్లేదు ప్రతి నియోజకవర్గం. జనసేనకి ఇస్తామన్న చోట తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశానికి ఇస్తామన్నది ఇప్పటికే జరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఉన్నాయి రెండే రెండు అనొచ్చేస్తే బాబు ఎంత రచ్చ నడిచింది. అట్లాగే కేసు నుంచి నిందేస్తే కేసు నిన్న అని ఇంట్లో కూడా చేశాడు. అట్లాగే ఇక్కడ ఉంటాయి సహజంగా, లేకుండా ఎందుకు ఉంటాయి? ఉండాలి కూడా, లేకపోతే ఆ పార్టీ వేస్ట్ అని అర్థం. అది నియంత్రణతో పార్టీకి అయిపోయినట్టు. ప్రస్తుతానికి ఇది ఇంకా పరిణామక్రమంలో, అంటే మన ఆంధ్ర రాజకీయాలు తమిళనాడు తరహాకి మారుతున్నాం మనం. మామూలుగా మనకి ఆంధ్రాలో జరుగుతున్నది ఏంటంటే 10 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వం మారుతుంది. మీరు చూస్తే రాజశేఖర రెడ్డి 2 టర్మ్స్ గెలిచాడు, ఆ తర్వాత ఆ తర్వాతనే మారింది. అంతకుముందు తెలుగుదేశం 2 సార్లు గెలిచింది కదా, 94లో గెలిచింది, 99లో గెలిచింది, 2004లో 2009లో కాంగ్రెస్ పార్టీ. కానీ విభజన తర్వాత మాత్రం తెలంగాణకి అది వెళ్ళింది, ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పుడు తమిళనాడు తరహాలో వెళ్తుంది. తమిళనాడులో ఒకసారి వస్తే వచ్చిన వాళ్ళు రెండోసారి పోవడం అనేది. ఇప్పుడు అట్లా కాకుండా ఈ సెంటిమెంట్ని మళ్ళీ పాత ఆంధ్ర సెంటిమెంట్ వైపు తీసుకెళ్లాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం, వరుసగా 2వసారి గెలవాలని. ఖచ్చితంగా దానికోసం ఏం చేస్తాడు? బేసిక్గా ఏదో కొత్త ఎత్తులు వేయాలి. ఆ ఎత్తుల్లో ఒకటి అభ్యర్థుల మార్పు, అసంతృప్తి అసమ్మతి ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి. ఎక్కువగా నాకు కనబడుతున్న అంచనాలు ఏంటంటే స్థానికంగా కొంతమంది ఎమ్మెల్యేలు, అంటే నేను కనుక్కున్నటువంటి కొన్ని కొన్ని గ్రౌండ్ ప్రాంతాల్లో, అసలు ఒక ఎమ్మెల్యే అంట తను పార్టీ కార్యాలయానికి వెళ్తే కూర్చుని మాట్లాడి ఉంటాడు, అట్లా లోపలే మాట్లాడిన కూడా మాట్లాడాడు కార్యకర్తలతో. మంచినీళ్ళు కూడా అక్కడ ఒక ఇది పెట్టి ఉంటుందట, దాంట్లో వెళ్ళి తాగేయాలా వెళ్ళిపోవాలి. సాధారణంగా పల్లె ప్రాంతాలకు సంబంధించి నియోజకవర్గాలు ఎట్లుంటాయంటే వచ్చినప్పుడు కూర్చోబెట్టి అన్న ఒక నిమిషం అని మాట్లాడతాను, ఒక పిఏను పిఆర్ఓలో ఒక ఇద్దరు ముగ్గురు ఉండి అక్కడ సారు ఇట్లా వెయిట్ చేస్తా, సార్ ఒక మీటింగ్లో ఉన్నారని అయిపోగానే చేద్దామని అని అలా టిఫిన్లు పొద్దున పూట వస్తే టిఫిన్, మధ్యాహ్నం పూట భోజనం, రాత్రిపూట సాయంత్రం పూట స్నాక్స్ అట్లాంటిది ఇస్తున్నప్పుడు వాళ్ళు వీళ్ళని గౌరవిస్తారు, అంటే మమ్మల్ని గౌరవిస్తున్నారని వాళ్ళు ఫీల్ అవుతారు. మంచినీళ్ళు కూడా నువ్వే వెళ్ళి తీసుకుని తాగేయాలి అంటే వాళ్ళకి వాల్యూ ఉండదు. కార్యకర్తల్లో ఒక నెగిటివిటీ వద్ద ఆ ఈడితే. ఇప్పుడు సంక్షేమ పథకాలు కనుక వీళ్ళ ద్వారా వెళ్ళి అనుకోండి, కార్యకర్తల ద్వారా ఓ 25 మంది వీళ్ళ దగ్గరకు వస్తారు, వీళ్ళు అందులో ఒక 15 మందికి 20 మందికి ఇప్పిస్తారు, ఒక 5 గురికి ఇప్పించారు అవతల పార్టీ వాళ్ళు. ఆ టైంలో పార్టీ గ్రిప్ మా చేతుల్లోనే ఉందని ఫీల్ అవుతారు. ఇప్పుడు సంక్షేమ పథకాలు వాలంటీర్ దగ్గరికి వెళ్ళిపోయాక వీళ్ళ గ్రిప్ లేదు. ఆ గ్రిప్ లేని దాన్ని ఏం సాటిస్ఫై చేయాలి వీళ్ళు? ఒకటి చిన్న చితక కాంట్రాక్ట్లు ఇప్పించాలి కార్యకర్తలకి, అంటే ఫ్రాంక్గా మాట్లాడుకుంటే చిన్న చితక కాంట్రాక్ట్లు ఇప్పించాలా? రెండో పాయింట్ ఏంటంటే ఇది ఏది, వాళ్ళు వచ్చినప్పుడు మర్యాదగా చూసుకోడు. సాధారణంగా ఎమ్మెల్యేగా ఎవడు గెలుస్తాడో వాడి మనుషులకే చిన్న చితక కాంట్రాక్ట్లు ఇప్పించుకుంటాడు. కార్యకర్తలకు కూడా షేర్ చేసేవాడు చాలా గొప్ప దార్శనికుడు అయినటువంటి ఎమ్మెల్యే అని చెప్పాలి. ఇంకో విచిత్రం కూడా ఉంటుంది, కాంట్రాక్ట్లు ఇప్పించాక ఆ బిల్లులు రాకపోతే కూడా ఎమ్మెల్యే మీద కోపం వస్తే వీళ్ళకి నువ్వే ఇప్పించంటారు. అట్లాగే ఇరుక్కుపోయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు అట్లాంటిది అక్కడ పలుకుబడి ఉండాలి. అక్కడ మళ్ళీ మనం అనుకుంటాం రాజకీయం అంటే ఆ తొక్కవాడు వేస్ట్ గడి ఇటు వేస్ట్ గడి అని మనం చాలామంది మాట్లాడుకుంటాం. మనం వెళ్ళాడు కూర్చుంటే తెలుసుద్ది, కార్పొరేటర్ కౌన్సిలర్కే
కోటి రూపాయలు ఖర్చులు అవుతున్నటువంటి రోజుల్లో నువ్వు ఎంత పెడితే ఇంట్లో నెలంతా సరిపడా తిండి ఇల్లు ఇచ్చి బట్టలన్నీ కొనిపెట్టినా కూడా పిల్లానికి ఏంటంటే ఇది ఎవడు పెట్టడంట, నువ్వు అజ్జుడు నాకు అది చేసుకుంది, దానికి పట్టు చీర కొంది, దానికి అది కొన్నది, లేకపోతే వాళ్ళకి అది కనిపించారు, ఇది కొనిపించారు, నువ్వేం బీగుతున్నావు అనేటువంటి రోజులు మొగుళ్ళని కదా. అట్లాంటి రోజులలో రాజకీయ నాయకుడి నుంచి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, ఇంట్లో మొగుడు మీద కంటే కూడా రాజకీయ నాయకుడి నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇంట్లో పెళ్ళం మీద కంటే కూడా రాజకీయ నాయకుడి దగ్గర నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేస్తున్నారు జనం. చేయకపోతే నా వల్ల 100 ఓట్లు పోతే నువ్వు పోతావు అనేటువంటి ఒక తెగింపు వచ్చేసింది. ఇలాంటి దశలో ఓ రకంగా చెప్పాలంటే దినదినకన్నా 100 ఏళ్ళ ఆయుష్లాగా ప్రతి క్షణం గుండెల్ని కుచికి కుచికి అని పెట్టుకోవాల్సిన పరిస్థితి అది. ఇలాంటి దశలో జగన్మోహన్ రెడ్డి దానికి ఆ భయపడట్ల, ఎందుకని ఇట భయపడతానంటే భయపడతానే ఉంటారు అంతే కదా. ఇక్కడ చూసింది ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తల్ని అసంతృప్తి ఉన్న చోట్ల ఎక్కువ మార్చాడు. నేను అబ్జర్వ్ చేసింది కార్యకర్తలు అసంతృప్తి ఉన్న చోట ఎక్కువ మార్చాడు. అభ్యర్థులు సొంతగా మారినటువంటిది పార్టీ వాళ్ళని మార్చినటువంటి దాంట్లో ఎక్కువ కార్యకర్తల అసంతృప్తి ఉంది. కొన్ని మాత్రం కుల సమీకరణాల వల్ల మార్చాడు, కొన్ని మాత్రం కుల సమీకరణాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏలూరు ఎంపీకి కుల సమీకరణాల కారణంగా యాదవ్ తీసుకొచ్చాడు, అలాగే నరసరావుపేట కుల సమీకరణాల కారణంగా మార్చాడు, అంటే బీసీలకు ఇవ్వాలనుకోవడం వల్ల మార్చాడు. మిగతాది అయితే కార్యకర్తల అసంతృప్తిని చల్లార్చడం, స్థానికంగా కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఈ ఇసుకది గవర్నమెంట్ ఫ్రీ అన్నా కూడా అక్కడ దానికి మినిమం ఛార్జెస్ వసూలు చేశారట. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే దాన్ని ఏమంటారు తిరుపతి టీటీడీకి పంపించే లెటర్కి కూడా డబ్బులు వసూలు చేసిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళని పక్కన పెడుతున్నాడు. అవి గ్రౌండ్ లెవెల్లో రోజు కట్టడి చేయలేరు కదా, ఎండింగ్లో ఇప్పుడు కట్టడి చేసుకునే పని. దీనికి ఈలోపు వాళ్ళు చేసేసిన ఏదో పనులకి పార్టీ దెబ్బతిన్న తినచ్చు. అంటే పైకి సామాజిక న్యాయం అనే ఒక కోణం కనిపిస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు మార్పులు చూస్తూ ఉంటే ఈసారి కంప్లీట్గా యంగ్స్టర్స్ ఉండాలి మొత్తం, అంటే 175 స్థానాల్లో ఎమ్మెల్యే పొజిషన్లో అభ్యర్థులందరూ యంగ్స్టర్స్ ఉండాలి. అదే నేపథ్యంలో తన మాట వినేవాళ్ళు మాత్రమే ఉండాలి. అందుకే సీనియర్లని అవసరమైతే వాళ్ళని ఎమ్మెల్సీలుగా చేయడమో లేదంటే వాళ్ళని ఎంపీలుగా చేయడమో పక్కన పెట్టడమో ఏదో చేస్తున్నారు, ఆ కోణం కూడా ఉంది. నాకు అట్లా కనిపించట్లేదు, బ్యాలెన్స్ చేస్తున్నాడు. ఏంటి అంటే సీనియర్లని ఎవరిని పక్కన పెట్టలే, పెద్దిరెడ్డి అట్లాగే ఉన్నాడా, బొత్స సత్యనారాయణ అట్లాగే ఉన్నాడా, ఆదిమూలపు సురేష్ అట్లాగే ఉన్నాడా, తర్వాత ఇప్పుడు అనిల్ యాదవ్ అట్లాగే ఉన్నాడా, ఎవరిని పక్కన పెడుతున్నారు, రోజా అట్లాగే ఉందా, ఎవరిని పక్కన పెడుతున్నారు సీనియర్? మహాయితో 10 మంది సీనియర్స్ ఉంచుతారేమో అంటే మీరు అన్నట్టు బొత్స సత్యనారాయణ ఇది సీనియారిటీ. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి, ఫెమిలియారిటీ బేసిస్. లేకపోతే నేను భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నాను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఒకటి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కుమారుడికి ఇచ్చారంటే ఆయన పక్కన పెట్టినట్టే, బొమ్మన్ కరుణాకర్ రెడ్డి కుమారుడికి ఇచ్చారంటే ఆయన పక్కన పెట్టినట్టే. అంటే ఎమ్మెల్యేగా వాళ్ళకి ఇంకో సీట్ అయితే ఇస్తారో లేదో ఇంకా గ్యారెంటీ లేదు కదా. ఇవ్వరు కూడా. పేరు నానికి ఇచ్చారా, కొడుకు ఇచ్చారంటే ఆయన పక్కన పెట్టినట్టే, ఇక్కడ ముస్తఫా కుమార్కి ఇచ్చారంటే ఆయన పక్కన పెట్టినట్టే. ఇలాగ వీళ్ళందరూ సీనియర్లే కదా ఒక రకంగా చూసుకుంటే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి దగ్గర నుంచి వాళ్ళకి వేరే పదవులు ఇచ్చి ఎమ్మెల్యే అభ్యర్థులుగా మాత్రం అయితే యంగ్స్టర్స్ ని తీసుకొస్తారు. అది ఆయన చేసిన మోసం, వీళ్ళు చేసిన మోసం. మోసం అని అనడానికి ఏమీ లేదు కానీ ఇప్పుడు వీళ్ళు అడిగారు మా వారసులు కావాలని, ఇద్దరికి ఇవ్వలేడు కదా, కాబట్టి ఒకటి ఇచ్చాడు కదా, వాళ్ళ మాటను మన్నించినే కదా. ఇప్పుడు పేరు నాని ఏమన్నాడు, నేను ఇట్లా అడుగుతుంటే కూడా ఒప్పుకోవట్లేదు ఆయన, నన్నే చేయమంటున్నాడు, నాకు ఇంట్లో ప్రెషర్ పెరిగిపోతుందని చెప్పాడు కదా, చివరికి ఇంటి ప్రెషర్ కి లొంగి నా అన్న మీరు చేయాల్సిందే అంటే చేశాడు. ఇప్పుడు పేరు నానికి ఎంపీ ఇస్తారా లేదా మచిలీపట్నం చూడాలి, అదే సందర్భంలో ఈయనకి ఎంపీ ఇస్తారా లేదా అనేది చూడాలి. ఇప్పుడు రకరకాలు నడుస్తున్నాయి కాబట్టి బేసిక్ సమస్యల్లో ఏంటంటే అడిగిన వాళ్ళకి మ్యాక్సిమం చేయగలిగింది చేశాడు, అసంతృప్తి ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి మాత్రం కొంతమందికి మీకు ఆ సీట్లు ఇస్తాను ఈ సీట్లు ఇస్తానని చెప్పాడు. మెయిన్ సమస్య ఎక్కడ వస్తుందంటే బీసీ సామాజిక వర్గానికి భారీగా సీట్లు ఇవ్వడం అన్న దగ్గర వచ్చింది. అంటే వారసులు అడిగిన చోట ఇచ్చేశారు, అడగని చోట ఇప్పుడు అన్నా రాంబాబు సీట్ రాదు, లేదంటే పాదసారకు సీట్ రాదు, లేదంటే రక్షణ నిధి సీట్ రాదు. వీళ్ళందరూ ఏంటంటే ఈయన ముందే వాళ్ళనే వ్యూహాత్మకంగానే పక్కన పెట్టేశారు, ఆ ప్లేస్లో వేరే వాళ్ళకి ఇద్దామని. అంటే అదే కదా అసంతృప్తి అనేది, అదే అక్కడ కార్యకర్తలను పట్టించుకోకపోవడము, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి ఉంది అక్కడ. ఇప్పుడు రక్షణ నిధి గురించి ఎంతమంది గొడవ చేశారు, అక్కడ అన్నారాంబాబు గురించి ఎంతమంది గొడవ చేశారు, లేదు కదా. ఏదో వీళ్ళు ట్రై చేస్తే కూడా అంత పెద్ద ఇంపాక్ట్ రాలే, కానీ సంబరాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు అక్కడ. ఇప్పుడు కొత్తగా వచ్చిన తర్వాత ఆ ఏరియాలో ఇన్ఛార్జీలు వచ్చాక వాళ్ళందరినీ కలుపుకుపోతున్నారు. ఇప్పుడు ఏమైందంటే కొన్ని కొన్ని చోట్ల ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఈయన ఇచ్చిన తర్వాత వాళ్ళు అప్పటికీ ఇప్పుడు సోషల్ మీడియా తరఫున ఒక వర్గం పనిచేసి ఉండి ఉంటుంది, వాళ్ళని అసలు వీళ్ళు పట్టించుకోవాలా, వీళ్ళు ఒక బ్యాచ్ని తెచ్చుకున్నారు, వీళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చారు అక్కడ. సాధారణంగా ఫస్ట్ నుంచి
గుండెలు కోసేసుకుంటాం చించేసుకుంటాం అనే బ్యాచి జగన్ జైల్లో ఉన్నప్పటి నుంచి ఒక బ్యాచ్ ఉన్నారు. ఆ బ్యాచీకి విలువ ఇవ్వలేదు ఇట్లా వచ్చినటువంటి వాళ్ళు. దానివలన నాలుగు వర్గాలు లెక్కేసుకుంటే ఒక నియోజకవర్గంలో ముగ్గురికి అసంతృప్తి ఉన్న చోటన ఇచ్చాడు. ముగ్గురిని కలుపుకుపోయి ఒకళ్ళకి అసంతృప్తి ఉన్న చోట పట్టించుకోవాలి. ఓకే, సరిగ్గా చెప్పాలంటే అంటే పట్టించుకోకపోవడానికి కారణం అంటే ఏం చేయాలి ఇంకా వాళ్ళని? అంటే మామూలుగా రాజకీయాల్లో అయితే అసంతృప్తిని కూడా బుజ్జగిస్తారు, వాళ్ళకి ఏదో చెప్తారు, చేసుకుని వాళ్ళు దారికి తెచ్చుకుంటారు కదా. జగన్ గారు ఆ ప్రయత్నం ఎందుకు చేయరని? ఇతని యాటిట్యూడ్ అది కాదు, బుజ్జగించినంత మాత్రాన అవతల వాడు పని చేసేస్తాడు. ఇప్పుడు విడాకులు తీసుకోవాలి అనే ఆలోచన రాకముందు వరకు ఏమైనా బాగానే ఉంటది. విడాకులు తీసుకోవాలన్న ఆలోచన వచ్చిన తర్వాత నువ్వు ఏం చెప్పినా సరే కాలబేరానికి వచ్చావని అంటారు. కాబట్టి ఒకసారి విడాకులు తీసుకోవాలనే ఆలోచన రాకముందు వరకే కాపురం ఉంటది. విడాకులు తీసుకోవాలన్న తర్వాత నాకు వర్త ఇవ్వట్లేదు కాబట్టి అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి 498 కేసు పెడుతుంది. ఇక అక్కడి నుంచి రచ్చే ఇప్పుడు అంతే. ఇప్పుడు వైసీపీలో టికెట్ రావట్లేదు, శ్రీకృష్ణ దేవరాయలు ఉన్నాడు, మర్యాదకు పిలిచి చెప్పాడన్న, నువ్వు గుంటూరు చేయండి అన్న, మీకు అక్కడ పరిస్థితి బాగాలేదు, అక్కడ బీసీకి ఇద్దాం అనుకుంటున్నానని చెప్పాడు. నాకు ఇష్టం లేదు అన్నాడు. సరే ఆలోచించుకోండి అని చెప్పాడు. ఈ లోపు ఆయన తెలుగుదేశంతో మాట్లాడుకున్నాడు, నర్సరాబాట్ నుంచినే తెలుగుదేశం ఇస్తుంది, రైట్, ఆయన అక్కడి నుంచినే ఉందాం అనుకున్నాడు. అప్పుడు తను నాకు ఇట్లాగా అన్యాయం చేశారు కాబట్టి అన్నాడు. అంతే కదా, దానికి ఏం చేయాలి జగన్? ఇప్పుడు పిలిచి కాళ్ళకి దండం పెట్టి అన్న నువ్వు లేకపోతే నా పార్టీ అయిపోద్ది అన్న అని చెప్తాడా? ఏ పార్టీ అని చెప్తుందా? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తూ ఉంటే టీడీపీ చెప్పింది నిజమేనా, మాతో 30 మంది టచ్లో ఉన్నారు, 40 మంది టచ్లో ఉన్నారని మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు నిజంగా టచ్లో ఉన్న వాళ్ళని ఈయన పక్కన పెడుతున్నారు అనేది ఒకటి ఉంది, వాళ్ళు రాజీనామాలు చేస్తున్నా రేపొద్దున్న ఇమీడియట్గా వాళ్ళ రాజీనామాలు ఆమోదించి రాజ్యసభ విషయంలో దెబ్బ కొట్టాలనే వ్యూహం ఒకటి ఉంది అనేది నిజమేనా? అంటే ఇక్కడ ఒక టీడీపీ కూడా సరిగ్గా పాపం ఎక్స్ప్లోర్ చేయట్లేదు. 150 మంది టచ్లోనే ఉన్నారు వాళ్ళకి. ఏముంది ఇప్పుడు ఒక రేపు అసెంబ్లీ నడుస్తుంది, వీళ్ళందరూ ఒకరినొకరు టచ్ చేసుకుంటారు కదా, మరి అది టచ్లో ఉన్నట్టే కదా, అదే టచ్ అంటే రాజీనామాలు చేసిన వాళ్ళు టీడీపీలోకి వెళ్తున్నారు. ఎందుకు లేదు, జనసేనలో కూడా పోయారు, కాంగ్రెస్ లో కూడా పోయారుగా, మరి అప్పుడు టచ్ అంటే అక్కడ లేనప్పుడు వెళ్తున్నారు, అవకాశం లేనప్పుడు. ఎందుకు లేదు, ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ఇవ్వచ్చు కదా, అక్కడ ఎమ్మెల్సీ ఇస్తానంటే వద్దంటాడు ఆయన, వెళ్ళలేదు టీడీపీ. మరి అదే ఎక్కడ జరిగింది? మరి వంశీ కృష్ణ యాదవ్ ఎమ్మెల్సీ ఇచ్చారు కదా, ఇచ్చినా వెళ్ళాడు, ఇచ్చాక కూడా వెళ్ళాడు కదా, మరి అప్పుడు ఏం జరిగింది ఆయనకి? ఏమని అన్యాయం జరిగింది? ఇప్పుడు ఆయన పేరేంటి? జంగాకృష్ణమూర్తి ఉన్నాడు, ఆయన ఎమ్మెల్సీ ఇచ్చారు, వాళ్ళ అబ్బాయికి మళ్ళీ ఏదో జడ్పీ వై చైర్మన్ ఏమో ఇచ్చారు, అయినా సరే నాకు ఎమ్మెల్యే ఇవ్వకపోతే పార్టీ అన్యాయం చేసినట్టు అంటే ఆయన ఆ సీట్ నాది అనుకుంటున్నాడు ఫస్ట్ నుంచి. ఎవరి కాళ్ళకి అప్పుడు త్యాగం చేశాను అంటే ఎవరి కాళ్ళు అంతానే, అసలు జగన్ నేనేమి గెలిపించానని ప్రతి ఒక్కడు అనుకుంటాడు. జగన్ నా వల్ల మీరు అందరు గెలిచారనుకుంటారు. జగన్ ఏమని చెప్తున్నాడు, ఇంతకుముందు తను ఏదో ఇంటర్వ్యూలో కూడా చెప్పినట్టున్నాడు, లాస్ట్ ఎలక్షన్స్ లో శ్రీశ్రీ పాయింట్ను ఒకటి కోట్ చేశాడు, ఉప్పెనలా ఎగసిపడ్డా నీదే, అధపాతాళానికి పడ్డా నీదే, నాయకుడిదే బాధ్యత. రేపు జగన్ గెలిచాడు అనుకోండి, అనా నువ్వేనన్నా అంటాడు. కానీ లోకల్ అనా నేను రా చేసింది ఇక్కడ, 100 మంది నేను మాట్లాడాను అన్నాడు. ఎవడో చెప్పాడు నాకు నవ్వు వచ్చింది, 300 మందికి ఓట్లు ఇప్పించానన్న నేను, ఇవాళ నాకు మాకు తగిన పని చేయట్లేదు జగను, కాబట్టి 300 ఓట్లు నేను చెడగొడతానన్న అన్నాడు. మంచి తొందరగా ఓడగొట్టేసే అని చెప్పా. ఇప్పుడు నీ ఎవడి కాడు, ప్రతి ఒక్కడు కూడా నేనే గెలిపించాను అనుకునేవాడు, మరి అవతలను కూడా గెలిపించచ్చు కదా, ఇప్పుడు గెలిపిస్తారేమో చూద్దాం అది కూడా. రాజీనామాలు వెనక జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఉందా? వీళ్ళందరూ రాజీనామాలు చేయడం, వాటిని ఇమీడియట్గా ఆమోదించేసి నిజంగా రాజ్యసభ వ్యూహం ఉందా? ఇప్పుడు జగన్ దాంట్లో ఒకటి స్ట్రైట్కి కనబడేది అది కుచ్చితాలు కుతంత్రాలు చేస్తూ ఆ పెద్ద సీన్ చేయడు తనకు సంబంధించి. తను సింపుల్ 2 ముక్కలు చెప్పాడు, ఏడాదిన్నర నుంచి చెప్తున్నాడు మీకు, ఇదిగో వీళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ బాగాలేదు, బాగా చదవండి బాగా చదవండి అని చెప్పాడు. వీళ్ళు మాకు సరైన మాస్టర్లు లేరని చెప్పారు, సరే మాస్టర్లను అరేంజ్ చేశాడు, వాళ్ళు చెప్పేది కూడా మాకు అర్థం కావట్లేదు అన్నాడు. ఒక స్కూల్లో అందరికి అర్థం కావు, తర్వాత తప్పుతారు. అంటే ఒకేసారి లిస్టు లీజ్ చేస్తే తిరుగుబాటు వస్తుందా? విడతల వారీగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు పేర్లు పక్కన పెట్టారు. ఏం లేదు ఇప్పుడు, ఎందుకంటే ఏముంటది నిజంగా, ఎప్పుడో ఒక లిస్ట్ ఉంటే వీళ్ళందరూ సరిగ్గా పనితీరు బాగాలేదు లేదంటే టీడీపీ టచ్ లో ఉన్నారని చెప్పి వాళ్ళని పక్కన పెట్టేస్తే అయిపోయేది కదా. ఎందుకు అవుతుంది? వాళ్ళకి అందరికి ఆల్రెడీ తెలుసు ఎవరెవరికి ఏంటనేది. ఎప్పుడైతే ఈయన నీకు రాదు అని చెప్పడం బిగిన్ చేశాడు అప్పటి నుంచి వాళ్ళు అవతల టచ్ లో పోయారు కొంతమంది. అలా టచ్ లో ఉన్నటువంటి వాళ్ళల్లో వాళ్ళకు ఉన్న పెర్ఫార్మెన్స్ ని బట్టి అలా ఉన్న వాళ్ళని కూడా కొంతమందిని ఉంచాడు. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళ కెపాసిటీని బట్టి డెసిషన్ తీసుకున్నాడు ఈయన. ఇప్పుడు అక్కడ ఫైనల్ గా చేస్తున్నది ఏంటయ్యా అంటే, రేపొద్దున రాబోయేటువంటి రాజకీయం జగన్ ఫేస్ మీద వెళ్తున్నాడు. సరిగ్గా చెప్పాలంటే జగన్ ఫేసు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ,
సంక్షేమం, ఈ ఐదు అస్త్రాలుగా పోతున్నాడు జగన్ అనే మనిషి. ఈ ఐదు అస్త్రాలతో పోతున్నాడు, గెలుస్తాడా లేదా అనేటువంటి జనం డిసైడ్ చేస్తారు. ఇక దాంట్లో శషభిషలకు పోయి ఇది చేస్తే ఎట్లవుతుంది, ఇది చేస్తే ఎట్లవుతుంది అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్నికల లిస్ట్లాగే అవుతుంది, రోజుల తరబడి సాగుతూనే ఉంటుంది. రీసర్వేలు చేసుకున్నా లేదంటే మరొకసారి ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తున్నా, బీ ఫార్మ్స్ ఇచ్చే టైం కూడా ఇప్పుడున్న ఇన్ఛార్జ్లు మారే అవకాశం ఉంటుందా? 99.9% ఉంటుంది, 0.01% ఉంటుంది. అదేంటి అంటే ఈ కొత్తగా వెళ్ళిన వాళ్ళు అక్కడ ఎమర్జ్ కాలేకపోతే, కలుపుకి వెళ్ళలేకపోతే అక్కడ ఓడిపోతారనుకుంటే అప్పుడు ఇంకొక రూట్ ఆలోచించవచ్చు. అది కూడా సర్వేల మీదే డిసైడ్ అయ్యి ఉంటుందా, డిపెండ్ అవుతున్నాడు ఏ అభ్యర్థిని ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది. మార్పులు చేర్పులు అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం. రైట్, చూద్దాం. ఐదు లిస్టులు అయితే విడుదలైనా ఇంకా 6-7 ఉంటాయా, 10 వరకు ఉంటాయా, లాస్ట్ ఫైనల్ లిస్ట్ ఉంటుందా? ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు, అభ్యర్థులు నచ్చక చేస్తున్న రాజీనామాలు రేపొద్దున వైసీపీని ఎంతవరకు తీసుకెళ్తాయి, గెలిపిస్తుందా లేదంటే ఓడిస్తుందా చూద్దాం.